హలో ఆల్, వెల్కమ్ టు సినిమా కబుర్లు. ఒకప్పుడు రవితేజ అన్న సినిమాలు ఒక రేంజ్ లో ఉండేవి. ఇప్పుడు రవితేజ సినిమా అంటే లైట్ తీసుకోవాల్సి వస్తుంది. ఆ వింటేజ్ రవితేజ ని మళ్ళీ ఎప్పుడు చూస్తామో ఏంటో. రవితేజ అన్న నెక్స్ట్ మూవీ మిస్టర్ బచ్చన్ August 15th రిలీజ్ అవ్వబోతుంది. ఇప్పటి వరకు మూవీ మీద ఏ మాత్రం హైప్ లేదు. హరీష్ శంకర్ కూడా స్టార్ డైరెక్టరే. మరి ఈసారి వీళ్ళ కాంబో ఏ రేంజ్ లో ఎంటర్టైన్ చేయబోతుందో చూడాలి. రీసెంట్ గా ఈ మూవీ నుంచి కొన్ని బ్యాక్డోర్ న్యూస్ వినిపిస్తున్నాయి. మూవీలో ఒక సర్ప్రైజింగ్ రోల్ ఉండబోతుంది అంట. ఆ రోల్ స్టార్ బాయ్ సిద్ధు ప్లే చేయబోతున్నాడు అని టాక్ వినిపిస్తుంది. అంతేకాకుండా మూవీలో ఒక మాస్ రేస్ పార్టీ సాంగ్ ఉండబోతుందంట. ఆ సాంగ్ ని త్వరలోనే రిలీజ్ చేయబోతున్నారు. మూవీలో రవితేజ గారి రోల్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టే రేంజ్ లో ఉండబోతుంది అని హరీష్ శంకర్ గారు చెప్పారు. అండ్ రవితేజ గారు కూడా ఈ మూవీ ప్రమోషన్స్ మీద ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టడానికి రెడీ అవుతున్నారు. జగపతి బాబు గారు విలన్ రోల్ లో కనిపించబోతున్నారు. ఈ మూవీలో హీరోయిన్ కూడా రిలీజ్ అయిన సాంగ్ లో బాగా షైన్ అయ్యారు. ఈ మూవీ డబుల్ ఇష్మార్ తో క్లాష్ అవ్వబోతుంది. మరి రవితేజ అన్న ఈసారైనా కంబ్యాక్ ఇస్తాడేమో చూడాలి. మూవీ పోస్టర్స్ కూడా రిఫ్రెషింగ్ గా ఉన్నాయి. ఇది పక్కన పెడితే July 27th న విక్రమార్కుడు రీరిలీజ్ అవ్వబోతుంది. దానికి మాత్రం ఫ్యాన్స్ గట్టిగానే సెలబ్రేషన్స్ చేసేలా ఉన్నారు. విక్రమార్కుడు రవితేజ కెరియర్ లోనే టాప్ మోస్ట్ మూవీ. మరి ఫ్యాన్స్ హంగామా మామూలుగా ఉండదు. రవితేజ గారి వింటేజ్ స్టైల్ మిస్టర్ బచ్చన్ లో కనిపిస్తే అదే హ్యాపీ. ఇంకా ఈ టాపిక్ పక్కన పెడితే ఇంకా చాలా అప్డేట్స్ ఉన్నాయి. శర్వానంద్ రీసెంట్ మూవీ మనమేని టేక్ ఓవర్ చేసుకోవడానికి ఏ డిజిటల్ శాటిలైట్స్ ముందుకు రావట్లేదు. మూవీ పెద్దగా సక్సెస్ అవ్వకపోయినా ఫ్యామిలీ ఆడియన్స్ ఎంతో కొంత అట్రాక్ట్ చేసింది. ఈ మూవీ ఇప్పుడు OTTలో రిలీజ్ అయితే మంచి రెస్పాన్స్ అందుకునే ఛాన్సెస్ ఉన్నాయి. దీంతో శర్వానంద్ కూడా తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ మీద కొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకునేలా ఉన్నాడు. హరోం హారా మూవీ కూడా థియేటర్స్ లో ఎంతో కొంత మంచి రెస్పాన్స్ అందుకుని ఇప్పుడు OTTలో కూడా టెర్ఫిక్ రెస్పాన్స్ తో దూసుకుపోతుంది. గేమ్ చేంజర్ మూవీలో టోటల్ 7 సాంగ్స్ ఉన్నాయంట. ఆగస్ట్ లాస్ట్ వీక్ నుంచి రెగ్యులర్ అప్డేట్స్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ చెప్పారు. పుష్ప 2 స్కెడ్యూల్స్ పోస్ట్ పోన్ విషయాలు పక్కన పెడితే సుకుమార్ గారు ప్రెసెంట్ USA లో తన ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తున్నారు. అయితే సుకుమార్ గారు చంద్రబోస్ గారిని USAకి ఇన్వైట్ చేసి అక్కడే పుష్ప 2 సాంగ్స్ మీద వర్క్ చేయడానికి ప్లాన్ చేసుకున్నారంట. మూవీ నెక్స్ట్ అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఈకర్ గా వెయిట్ చేస్తున్నారు. సుకుమార్ గారు USA నుంచి రిటర్న్ అయ్యాక బ్యాలెన్సింగ్ షూట్ ని కంప్లీట్ చేసేస్తారంట. విజయ్ దేవరకొండ ప్రెసెంట్ చేస్తున్న మూవీ మీద హై ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ అవుతున్నాయి. గౌతమ్ తిన్ననూరి గారి డైరెక్షన్ లో హై వోల్టేజ్ డ్రామాతో మూవీ షూటింగ్ జరుగుతుంది. అయితే రీసెంట్ గా మూవీలో మేజర్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ అయిపోయింది అని, ఆల్మోస్ట్ 60% మూవీ షూటింగ్ అయిపోయింది అని, త్వరలోనే ఫస్ట్ లుక్ రివీల్ చేస్తామని టీమ్ అప్డేట్ ఇచ్చారు. విజయ్ దేవరకొండ ఈసారైనా కంబ్యాక్ ఇస్తాడేమో చూడాలి. ధనుష్ గారి రాయన్ మూవీ ఈ వీక్ రిలీజ్ అవ్వబోతుంది. మూవీ మీద హైప్ లేకపోయినా ధనుష్ గారి సినిమాకి మన TFI లవర్స్ ఫుల్ సపోర్ట్ చేస్తారు. మూవీ బుకింగ్స్ కూడా బానే అవుతున్నాయి. ధనుష్ గారి డైరెక్షన్ కాబట్టి ఈసారి మూవీకి ఇంకొంచెం ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అనిపిస్తుంది. మరి మూవీ ఏ రేంజ్ లో ఉండబోతుందో చూడాలి. అల్లు శిరీష్ మూవీస్ కి పెద్ద రీచ్ అందట్లేదు. ఎలాంటి మూవీస్ తీసినా ఇప్పటి దాకా తనకి మినిమం సపోర్టివ్ పోర్షన్ రాలేదు. తన నెక్స్ట్ మూవీ బడ్డీ మీద అల్లు శిరీష్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. మూవీ August 2nd రిలీజ్ అవ్వబోతుంది. ఈ మూవీ అల్లు శిరీష్ కి ఒక ఛాలెంజింగ్ మూవీ. ఈ మూవీతో అయినా శిరీష్ అన్న హిట్ కొడతాడో లేదో చూడాలి.